కాబట్టి ఇష్యూస్ కానీ రియల్ వ్యాపారం లా కాకుండా గనుల ద్వారా కూడా దోచుకుందా వైసీపీ ఇప్పుడు బయట గనుల విషయంలో ఎవడు ఏమి పీకేది ఉండదండి వెరీ సింపుల్ లాజిక్ అలాగే ఎవడు తినకుండా ఉండడు పీకేది లేదు పేరుకి నువ్వు గనులు తిన్నావు అంటే నువ్వు గనులు తిన్నావు తప్పించి ఇప్పుడు చంద్రబాబు మీద గనుల ఆరోపణ తీవ్రంగా చేసింది ఎవరు ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఏమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మీద చేశారు ఏమవుతుంది గనుల్లో సింపుల్ లాజిక్ ఏంటంటే నీకు ఈ గని లీజుకి ఇచ్చారు లెక్క ఏంటి తేడా మూడు అడుగులు చూపించాలా ఐదు అడుగులు చూపెట్టాలా ఆడ ఐదు అడుగులు ఇస్తే మనం పది అడుగులు దవ్వాడు ఇది పెనాల్టీ వేసే నేరం కానీ అరెస్టులు చేసి జైల్లో పెట్టే నేరం కాదు అదే సందర్భంలో దాన్ని మనీ లాండరింగ్ జరిగితే ఏ గాలి జనార్దన్ రెడ్డి లాంటితో నడిచింది మిగతా అన్ని పెనాల్టీలే ఇదివరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యే ఎందుకు వైసీపీకి తెచ్చుకున్నారంటే వాళ్ళ గనుల మీద తెలుగుదేశం పెనాల్టీ లేసి తెచ్చుకుంది కానీ కొత్తగా గనుల మీద కూడా కూడా రివర్స్ దాని ద్వారా ఆదాయం ఇప్పుడు లేదండి పిలుస్తారు మీకు లీజుకి ఇచ్చారు తెలుగుదేశం టైంలో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారనుకోండి నువ్వు లీజు తీసుకున్నావు కదా నీ పేరు మీద పది రూపాయలు ఇస్తాం మాకు ఇచ్చేయి అని వస్తారు ఇలా మనుషులు ఆ ఏరియా ఎమ్మెల్యే మనుషులు వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి మీరు రోజు గొడవలు క్రియేట్ చేస్తారు అక్కడ మనుషులతో దాడులు చేపిస్తారు రచ్చ చేస్తారు ఇది చివరికి వాళ్ళకి ఇచ్చేసి పది రూపాయలు తీసుకుంటారు